పెద్దన చెప్పండి. ఇప్పుడు సైకిల్ కి ఎవరైనా సరే అడ్డు వస్తే తొక్కుకుండా పోతాం, గ్లాస్ కి ఎవరైనా అడ్డు వస్తే కుమ్ముకుండా పోతాం అన్నాడు చంద్రబాబు నాయుడు. నేను వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పకుండా ఏంటి వ్యాఖ్యలు? ఆయన నైజ్యం, ఆయన భవిష్యత్తు మొత్తం అదే. అడ్డమొచ్చని కుమ్ముకుంటూ పోవటం, అడ్డమొచ్చని ఎదురుపోట్లు ఎన్ని పోట్లు పొడుచుకుంటూ పోవటం, బావలు బామ్మార్థులు ఎవరిని కలవైకుండా లేకుండా ఒకరికొకరికి ఎడబట్ట కొట్టడం ఆయన చేసే నైజ్యమే ఇది. చంద్రబాబు గారి నైజ్యం, ఆయన మాటలు ఎవరు నమ్మరు. ఆయన 2014లో నేను రుణమాఫీ చేస్తానన్నాడు, ఏది చేసింది ఏమీ లేదు. మాయ మాటలు దొంగ మాటలు చెప్పి జనాల చేత ఓట్లు వేయించుకుండు. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు నేను రుణమాఫీ చేస్తానంటే ఆ రోజే ఆయన గెలిచేవాడు. కానీ ఈయన మనం చేయలేనని పని మనం అనకూడదు. మాట మాట్లాడితే అది నిర్వహించాలి, మాట మాట్లాడితే అది ఖచ్చితంగా ఆ పని పురమాయించాలి అనే మాట మీద నిలబడ్డాడు. లేకపోతే ఆ రోజే ఆయన గెలిచేవాడు. ఆయన అబద్ధాల మాటలు దొంగ మాటలు మాయ మాటలు చెప్పి ఆ రోజు గెలిచిండు. 2 కిస్తీలు 2 30 ఏళ్ళు అన్నాడు. 30 ఏళ్ళు కడిగేసి ఎవరు ఆయనకి చేస్తానన్నాను, నేను రుణమాఫీ మొత్తం చేస్తాను ఎవరు పోవాలన్నాడు. అంతే ఆయన చేసేది. ఇప్పుడు తాగడానికి మంచి మద్యం, మంచి మేలు రకమైన మద్యం ఇస్తాను ముందు అంటాను కదా. ఈ నౌకరాని బుడ్డెత్తాడు, నౌకరాని బుడ్డను ఇంట్రెస్ట్ పాలిస్తాడు. మంచి మేలు అయిన బుడ్డి అది ఇస్కి బ్యాంది అనమాట ఆయన దృష్టిలో. ఏంది ఆయన ఇచ్చేది? ఆయన ఏమి చేయలేడు. ఒట్టి మాటలు ఆయన చేసిన 14 సంవత్సరాల్లో కూడా ఎన్టీ రామారావు అభిమానం మీద ఆయనకు ఓటేశారు. కానీ ఆ పార్టీ ఇంకో కట్టిన కొట్టు వాసన బాదని ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని గెలము నాకు పడుద్ది. అభిమానం ఎన్టీ రామారావుని గురించి, ఎన్టీ రావు ఇవాళ ఉన్న ప్రజలు మొత్తం కూడా ఎన్టీ రామారావు గారు ఆయన పక్కా ఇల్లు కట్టించిన పేద ప్రజలకి, పేద పెద్దలకు సేవ చేసిండు. ఆయన కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చిండు. ఎన్టీ రామారావు గారిది పార్టీ. నందమూరి తారక రామారావు అంటే ఆయన భగవంతుడే. ఆయన శంకరుడు కురులు ఒక ఎంటికనమాట, ఈరబద్ధుడు అలా. అంతేగాని ఈయన కాదు, ఈయన రావణ బ్రహ్మ అనమాట. ఆయన రాముడైతే ఈయన రావణ బ్రహ్మ. దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాలనలో వచ్చినవి కూడా అన్నీ కూడా ఏమి ఆ గొడి కింద అట్టండి మొక్కలే మొలిచినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగేలేదు. 170కి 165 సీట్లు గెలుపు ఖాయం. ఇక్కడ మా బొల్ల బ్రహ్మనాయుడు గారు ఎనుకున్నంత తీర్చి అభివృద్ధి బ్రహ్మాండంగా చేసిండు. తాగునీరు రాంగలోనే 3 నెలల్లోనే ఈ ఎనుకొండకి ఏ ఎమ్మెల్యే చేయలా, నీటి కొరవ మొత్తం మార్చేసిండు. చెరువు 70 లక్షల్లో చెరువు బాగా అభివృద్ధి చేసి ఇంటింటి కుళాయి తెప్పేటట్ట నీళ్లు తెచ్చిండు బ్రహ్మనాయుడు గారు. ఈయన 40 ఏళ్ళ మెజార్టీతో బ్రహ్మనాయుడు గారు గెలుతుడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి 160 సీట్లతో గెలుపుడు ఖాయం, అది పక్కా.